అందరి చూసినారు ఏమీ తయారు ఉండే కదా ఎప్పటిలెక్కన ఇయ్యలో కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినా చూద్దాం పారి. ప్రపంచంలో నా ప్రేమనే చాలా గొప్పదని ప్రేమించుకుంటున్న పదొక్క పిల్లగాడు అనుకుంటుంటారు. ఇంకా అందరితో నాగకుండా వాళ్ళ ప్రేమ అని చెప్పే తనకు అడ్డగోలు తంట అలవాడుతుంటారు. వాళ్ళు చెప్పే లవ్ ముచ్చట ఎప్పటికి యాదుండే తనకి ఈ లోకంలోనే ఎవ్వరు చెప్పని తీరులో నేనే చెప్పానని మస్తు ఆరాటపడుతుంటారు. అగో మరి అల్లేమో లవ్ ముచ్చట్లు గీతీరుగా చెప్పవాడికి ఏంది ముచ్చట అని అనుకుంటురా. ఒక్కపారికి ముచ్చట్లు ఇన్నోరు ఒకపారికి లేకపోతే నిన్నీళ్ళకి ముచ్చట జోరుగా నడుతుందట గాను లవ్ చేసే పోరగంటన్నాడుమా. లవ్ ఇది ఏరనే ముచ్చటను అచ్చరాల ఆచరించి చూపించిండు గీ లవర్ బాయ్. ఏకంగా స్కై డైవింగ్ చేసుకుంటా రే అనే పిల్లగాడు ఆయన ఇష్టపడుతున్న పొల్ల కేటీకి ఐ లవ్ యూ అనే ముచ్చట చెప్పిండు. ఇక ఆ పొల్ల మురిసి ముప్పందం అయింది గాలి ఆ ముచ్చట చెప్పటాలకు. ఈ ఎంబట ఆయన నోట్లో దాచిపెట్టుకున్న ఉంగురాన్ని తీసి ఆ పిల్ల ఏలుగు తొడిగి అట్లనే నన్ను లగ్నం చేసుకుంటావా అని కూడా అడిగిండు. ఈ తీర్లో ప్రేమించుకున్న పిల్లగాడు ఆ పిల్లని చేసుకుంటా అని కూడా చెప్పింది. ఈ వీడియో జోరుగా తిరుగుతుందల్లా సోషల్ మీడియాలల్లా. ప్రపంచంలో శ్రీమంతుల లెక్కలకు 6.09 లక్షల కోట్లతో 8వ జాగాను అందించుకున్నాడు ముఖేష్ అంబానీ సారు. ఇక పోయిన ఏడాదితో పోల్చుకుంటే అంబానీ సార్ ఆమదాన్ని 24% కంటే ఎక్కువ పెరిగిందట. ఇక మరి పెరగదా మరి, కరోనా కాలంలో కూడా ప్రపంచ దేశాల ఆమదాన్ అంతా అడుగుమాటం అయితే అంబానీ సారు మాత్రం ఏ మాత్రం ఎందుకోలేదు చూడురి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల్ల అడవులల్లా అగ్గిరాజుకున్నదుల్లా నిన్న రాత్రి 11:30 గంటల అందాలకు దోమలపెండ శివార్లో అడవి అట్టుకున్నదని అడవి శాఖ అధికారులకు ఎరికైందట ముచ్చట. ఎవరు పోయారు మరి ఒక్కపారా ముచ్చటంగా అరుచుకున్నాం పారి. 82 బృందాలతో పాటు 10 మంది సిబ్బందిని అగ్గిరాజుకున్న కాడికి పోయి 3 గంటల పాటు తిప్పల వాడి మండలంతా లారిపిరాట. ఈ మండలతోనైతే ఎవరికేం అపాయం కాలేదు. ఇక అడవికే నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు. పుక్కిడికే అల్గట్ల పైసలు సంపాదించినందుకు ఈ నడమ చాలా మంది అలవాటు పడ్డారు. ఇక మొగోళ్ళ కంటే మేమేం తక్కువ అనుకున్నారేమో కానీ రోడ్ల మీద వాడి ఈ తీర్లో దందాలు చేస్తున్నారు కొంతమంది ఆడపిల్లలు కూడా. ఇక రోడ్డు పట్టి వచ్చే పళ్ళ నాపుకుంటే పైసలు వసూలు చేస్తున్నారు. ఇక ఇలా ముచ్చట ఒక పది నగరేది. ఇంతకు ముచ్చట ఏంటంటే రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన యువతులు పెద్ద పెద్ద రోడ్ల మీద గదేనులా జాతీయ రహదారులు ఉంటాయి కదా అవి గవ్వీటి మీద ఎక్కడెవరు లేని జాగాలు చూసుకొని మాకు ఆమె ఎత్తుర్రాట. ఇక కొంతమంది గట్కేశ్వర రోడ్ల మీద స్వచ్ఛంద సేవ కోసానికి చెందలి ఎత్తున్నాం అని అంటున్నారట. ఇంకా వీళ్ళు చేసేదే చెడగతి పని అంటే మీదికి వెళ్ళి పైసలు ఇవ్వమని బెదిరిస్తున్నారట కూడా. ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికాయట పోయి 6 నదుల్లోకి తీసుకున్నారు. ఇక ఉంటా మరి ఇంతటితో నీ ముచ్చట లైక్ అయిపోయినాయి. రేపు మళ్ళీ గీదే ఇంకి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండరే. రేపు గీయాలగా TS 24 న్యూస్.